వరి బోనస్ కు రెండు వేల కోట్లు కింటాల్ కు ఐదు వందలు ఇస్తామని కాంగ్రెస్ ఏడాది నుంచి అమలు చేస్తామన్న మంత్రి ముప్పై మూడు రకాల సన్న రకం వరి ధాన్యాల వివరాలు సైతం వెల్లడి వానకాల ఉత్పత్తి అంచనా నలభై లక్షల టన్నులు లెక్కలేసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు గత ఏడాది సీజన్ లో దిగుబడితో పోలిక అందుకు తగిన అంచనాలు సైతం సిద్ధమూరు చూస్తాం రైతు భరోసాకు ఐదున్నర వేల కోట్లు క్యాబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మరింత క్లారిటీ అంటూ ఒకరు చూస్తాను సో రుణమాఫీ చేస్తే చెప్పేసి రైతు భరోసా ఇయ్యమని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు సో రైతు భరోసా కూడా కొంత డబ్బులు వెచ్చిస్తున్నట్టు తెలుస్తుంది దానికి కొన్ని కఠిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఐదు ఎకరాలు పది ఎకరాలు నిబంధనలు పెట్టి వాటికి ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మనం చూడాలి ఇది ఆల్రెడీ అయిపోయింది యా సుంకిశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి పది రోజులు గడిచిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎనిమిది నెలల కాంగ్రెస్ పనుల్లో వ్యవసాయం విధ్వంసం ఆ మీరు చేసే రిబన్ కటింగే బీఎస్ఆంలో సీతారామ ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తి ప్రాజెక్ట్ రేటు కోసం సీఎం మంత్రులు పోటీ అంటూ చూస్తా ఉన్నాం అయ్యో సో ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పేసి హరీష్ రావు తీసుకొచ్చి ప్రారంభిస్తారు ఏమైనా అది కాదు కదా సిగ్గుండాలే రాజ్యాంగ ఏ విధంగా రాజ్యాంగం చేయాలో ఏ విధంగా రాష్ట్రం పనిచేస్తుంది తెలువంటి సన్నాసులు ఈ కల్వకుంట్ల కాలకేలు ఇప్పుడు తయారై మన తెలంగాణ పట్టిన శిల శన్ల తయారు తప్ప వీళ్ళు ఏది కాదు దరిద్రం శని పట్టు శని పట్టుకుని వీళ్ళంతా జలగల్లాగా పట్టుకొని తెలంగాణ ప్రజల రక్త మాంసాలను పిప్పి పిలుస్తున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు